మార్సాస్ ట్రస్ట్ చైర్మన్గా అశోక్ గజపతి రాజునే కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు అశోక్ గజపతి. తనను కాదని ట్రస్ట్ చైర్మన్గా ప్రభుత్వం వేరొకరిని నియమించడానికి సవాల్ చేస్తూ ఆయన ఇదివరకే కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు అనుకూలంగా తీర్పు రావడంతో ఆయన ఉత్తరాంధ్ర ఎలవేలుపు అయిన శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ఏనాటికైనా న్యాయమే గెలుస్తుందని, అర్ధరాత్రి నల్ల చట్టాలు తీసుకొచ్చి అన్యాయంగా మాన్సాస్ చైర్మన్ పదవి నుంచి తొలగించారని, కానీ చివరికి న్యాయమే గెలుస్తుందని, అందుకు తన గెలిపే ఉదాహరణ అని మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అశోక్ గజపతిరాజు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఎంత సమరక్షించారో మీకు తెలుసు. ఎందుకు నోటీస్ ఇవ్వలేదు, డిస్మిస్ చేశారంటే రాయట్ అయిందన్న వాడిన పదం రాయట్. రాయట్కి ఒక అర్థం ఉంటుంది, ఎవరో ఎక్కడో ఆస్తి ధ్వంసాలు ఉంటాయి, సంపే వాళ్ళు సంపుతుంటారు, భౌతికంగా ఎవరు చేస్తాను. మీరు విజయనగరం జిల్లాలో ప్రశ్న ఏదైనా ఒక్క ఇన్సిడెంట్ అయిందా మిమ్మల్ని అడుగుతున్నా. ప్రభుత్వంకి అందుకోసం మేము ప్రభుత్వానికి జ్ఞానం ప్రసాదించండి అని మనం తండ్రిని కోరుతా ఉన్నాం. ఇదైతే ప్రభుత్వాన్ని ప్రజలు ప్రసాదించారు, అయితే ప్రజలు పాప జ్ఞానం ప్రసాదించారు. అందుకోసం జ్ఞానం దయచేసి చాలా